ఇదే ఉంటాడా? అశ్వత్థామరెడ్డి గారి నాయకత్వం, అశ్వత్థామరెడ్డి గారి నాయకత్వం, థామస్ రెడ్డి గారి నాయకత్వం, థామస్ రెడ్డి గారి నాయకత్వం, తిరుపతి గారి నాయకత్వం, తిరుపతి గారి నాయకత్వం, తిరుపతి గారి నాయకత్వం, గవర్నమెంట్ టీఎస్ఆర్టీసీని గవర్నమెంట్ ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. 1/4/2015 నుంచి రావాల్సిన వేతన సవరణ వెంటనే, 1/4/2015 నుంచి రావాల్సిన వేతన సవరణ వెంటనే, 1/4/2015 నుంచి రావాల్సిన వేతన సవరణ వెంటనే. అత్త బస్సులను, అత్త బస్సులను, అత్త బస్సులను, కొత్త బస్సులను, కొత్త బస్సులను, కొత్త బస్సులను, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్, అన్ని కేటగిరీలలో ఉన్న ఉద్యోగాలను వెంటనే, అన్ని కేటగిరీలలో ఉన్న ఉద్యోగ ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్, అశ్వత్థామరెడ్డి గారి నాయకత్వం, అశ్వత్థామరెడ్డి గారి నాయకత్వం, థామస్ రెడ్డి గారి నాయకత్వం, వెంటనే తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆదేశాల మేరకు అన్ని డిపోల ముందు ఫిర్యాదు దీక్షలు చేయడం జరిగింది. మరి గతంలో ఉన్నటువంటి సమస్యల గురించి నోటీసు ఇవ్వడం, మరి అప్పుడు ధర్నాలు 2 రోజుల ధర్నా ప్రోగ్రాము, మళ్ళీ ఇప్పుడు ఫిర్యాదు దీక్షలు చేస్తున్నాం. మరి ఈరోజు ఆర్టీసీలో సమస్యలన్నింటి పేర్కపోయినాయి. ముఖ్యంగా మరి ఆర్టీసీని అప్పుడు సీఎం గారు ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తాం, లేకుంటే బడ్జెట్లో పెట్టి డబ్బులు ఇస్తాం, లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఆర్టీసీని నడిపిస్తామనే వాగ్దానం చేయడం జరిగింది. మరి మా దురదృష్టమే ఏమో కానీ గవర్నమెంటు కనీసం రావాల్సినటువంటి జీతభత్యాల సవరణ చేయకపోవడం, ఖాళీలు భర్తీలు చేయకపోవడం, మరి విపరీతమైన డ్రైవర్ల కొరత, దాదాపు టీఎస్ఆర్టీసీలో తెలంగాణలో 1820 మంది ఖాళీలు డ్రైవర్లు ఉన్నాయి. మరి సిక్కులలో వాళ్ళు కలిసి కనీసం మినిమం 2000 మంది డ్రైవర్లు కావాల్సి ఉండగా ఒక్కొక్క డ్రైవర్ను రెండు రీడీలు చేయించుకుంటూ మరి చాలా విపరీతంగా ఒత్తిడికి గురవుతున్నటువంటి పరిస్థితి. మరి సిసిఎస్ లోన్లు మా కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి డబ్బులను కూడా వాడుకోవడం, ఎస్ఆర్బిఎస్ డబ్బులను వాడుకోవడం, కార్మికులు రావాల్సినటువంటి లోన్లు రాకపోవడం మరి చాలా ఇబ్బంది గురి చేస్తుండ్రు. మరి తార్నాకలో హాస్పిటల్లో కనీస మందులు, బీపీ షుగర్ లాంటి మందులు కూడా సప్లై చేయకపోవడం, డాక్టర్ లేకపోవడం, మరి ఇవన్నీ సమస్యలు మరి పరిష్కరించాలని మరి ఏదైతే మన చంద్రశేఖర్ గారు నోటీస్ ఇవ్వడం జరిగిందో, మరి అవసరమైతే రేపు దీని తర్వాత సమ్మె కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు. గతంలో రాష్ట్ర కమిటీ మేనేజ్మెంట్కు ఎజెండా ఇవ్వడం జరిగింది, ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని ప్రత్యామ్నాయంగానే 2 రోజులు ఎర్ర బ్యాడ్జీలు నల్ల బ్యాడ్జీలతో మేము ధర్నా చేయడం జరిగింది. అప్పటికి కూడా ఇప్పటికి కూడా స్పందించకపోవడంతో తేదీ 24, 25 ఈ 2 రోజులు రిలే నిరాహార దీక్షలు చేయమని రాష్ట్ర కమిటీ పిలిపి ఇచ్చిన మేరకే ఈరోజు మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు రిలే నిరాహార దీక్షలో ఉన్నాము. ఇవాళ రేపు 2 రోజులు ఉన్నాం. ముఖ్య ఉద్దేశం ఏదంటే గవర్నమెంట్లో విలీనం చేయాలి ఆర్టీసీని, టీఎస్ఆర్టీసీని. దినదినం లాస్కులో తీసుకుపోతున్న గవర్నమెంట్లో కలుపుకొని మాకు సమానంగా దీనికి అయ్యే బడ్జెట్ను వాళ్ళే భరించాలని చెప్పి, మరి కండక్టర్ల డ్రైవర్ల ఉద్యోగ భద్రత ఖచ్చితంగా కల్పించాలని చెప్పి, గతంలో కూడా మాకు ఇప్పుడున్న సీఎం గారే మరి మేము మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, మిమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. మరి అప్పటి నుంచి ఇప్పటికీ 6 ఏళ్ళు గడిచిపోయినా కూడా మరి ఊసెత్తలేరు ఆర్టీసీని అయితే, మరి ఇప్పటి వరకు ఊసెత్తలేరు. సరి అయిన మేనేజ్మెంట్ని ఇప్పటి వరకు కూడా ఎండీని యొక్క గత 6 ఏళ్ళ నుంచి రిటైర్డ్ అయిన ఓ ఈడీని ఎండీగా
బలపరిచి ఇప్పటిదాకా ఉన్నారు. గత సంవత్సరం నుంచి ఆర్టీసీకి ఎండీని లేకుండా చేసారు. అదేవిధంగా హాస్పిటల్లో డాక్టర్లను పెంచాలి. మరి అప్పటి నుంచి గతం నుంచి కూడా మరి రిటైర్డ్ అయిన స్థానంలో డాక్టర్లను లేకుండా ఇప్పటికి కూడా ఉన్న డాక్టర్లతోటే వాళ్ళు సర్దుబాటు చేసుకుంటా మరి సైన్ అయిన మందులు ఇస్తలేరు. ఆ మందులు ఇప్పించాలని చెప్పి మరి దినదినం అయితే అద్దె బస్సులు పెరిగిపోతున్నాయి. ఆ అద్దె బస్సుల స్థానంలో కొత్త బస్సులు తెప్పించాలని చెప్పి నినదించడం జరుగుతుంది. అదేవిధంగా 1/4/2019 నుంచి రావాల్సిన మనకు వేతన సవరణ వెంటనే చేయాలని చెప్పి ఈ 7-8 ఏజెండాల ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రిలే అంగర్ నిరాదీక్ష చేస్తున్నాం. మళ్ళీ తదనంతరం ఆర్టీసీలో మన రాష్ట్ర కమిటీ ఏ పిలిపించినా కానీ సమ్మెకైనా కానీ సిద్ధంగా ఉంటామని చెప్పి మేము ఇటు అవకాశం ఇచ్చిన విలేకరులకు కానీ మా తోటి కార్మికులకు కానీ ధన్యవాదాలు తెలుపుతూ ఇటు అవకాశం ఇచ్చిన వారికి అందరికీ నమస్కారం చెప్తూ ముగించుకుంటాను. ఉద్యోగం